నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణకు ఎన్నికల నిర్వహణపై సీఎస్సీ రావత్ సందిగ్ధత వ్యక్తం చేశారు. ఇప్పుడే దానిపై ఏమీ చెప్పలేమన్న ఆయన సాయంత్రం 4:30 జరిగే ఎన్నికల సంఘం సమావేశంలో దీనిపై చర్చిస్తామని అన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు అవసరాలపై 31 జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమావేశమైంది. ఈవీఎంల పనితీరు, సిబ్బంది అవసరాలు, శాంతి భద్రతల సమస్యలపై సమీక్ష చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో మొదటిసారి వీవీప్యాట్లు ప్రవేశపెడుతున్న క్రమంలో వాటిపై కలెక్టర్లకు అవగాహన కల్పించారు. ఇవాళ సాయంత్రం రజత్ కుమార్ ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నా ఆ పర్యటన వాయిదా పడింది. సోమవారం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చైతన్య అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. చైతన్య చెప్పండి, కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నేపథ్యంలో పూర్తి అప్డేట్ ఏంటి? నలిని, ప్రతి వారంలో మంగళవారము అలాగే శుక్రవారము కేంద్ర ఎన్నికల కమిషనర్ సమావేశం అవుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 4:30 ఈ వారాంతరపు ఏవైతే ఖాళీలు అంటే ఎన్నికల ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా సమావేశాన్ని ప్రతి వారం నిర్వహిస్తుంది. ఈ వారం కూడా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. కాకపోతే నిన్న తెలంగాణ అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో కూడా ఈ ఏదైతే సమావేశంలో ఈ సమావేశాన్ని కొద్దిగా ప్రాధాన్యత సంతరించుకుందని మీరు చెప్పుకోవచ్చు. ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీకి ఈ 3 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 రాష్ట్రాల దాంతో పాటుగానే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎన్నికలు జరపాలా లేకపోతే ప్రత్యేకంగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరపాలా అనే విషయం పైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రధాన తెలంగాణకి ప్రధానంగా అడ్డంకిగా మారిన ఓట్ల సవరణ ఏదైతే ఉందో ఆ సవరణను ఎలా చేపట్టాలి అనే విషయాల పైన కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ ఇంతవరకు ఒక క్లారిటీకి రాలేదు. ఈ నేపథ్యంలో కూడా ఏ విధంగా ఓట్ల సవరణ జరపాలి, ఒకవేళ నామినేషన్ గడువు అయిపోయే లోపే ఓట్ల సవరణ చేసుకోవాలా లేని పక్షంలో జనవరి మొదటి వారంలో తెలంగాణకు ఓట్ల సవరణ దానిగా టైం ఇచ్చారు. ఆ జనవరి మొదటి వారంలో ఓట్ల సవరణ అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు జరపాలనే విషయాల పైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ తెలంగాణ ఏదైతే రాష్ట్ర ఎన్నికల అధికారి ఉన్నారో రజత్ కుమార్ ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు. ఆయన కేవలం ఫోన్ మార్గం ద్వారా మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్న ఈసీ వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా నిన్న సాయంత్రమే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఈ రాష్ట్ర ఎన్నికల అధికారి ఆ రజత్ కుమార్ ఇప్పటికే అసెంబ్లీ రద్దయిన విషయాన్ని లేఖ ద్వారా కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించడం జరిగింది. ఆ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిలో కూడా ఇప్పుడు ఇది ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఎన్నికల విధి విధానాలు ఎలా ఉండాలి, దానికి ఏ విధంగా ఏర్పాట్లు చేయాలనే విషయాలపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు అలాగే రాష్ట్రాలకు కూడా సూచించిన పరిస్థితి. దీని నేపథ్యంలో కూడా ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే విషయాలపైన కూడా మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తెలంగాణ ఎన్నికల నిర్వహణపై సీఎస్సీ ఓపీ రావత్ కూడా సందిగ్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అంటే దీని ప్రకారం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయా?
అంటే ప్రధానంగా ఏదైతే ఓట్ల సవరణ మాత్రమే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల గురించి అడ్డంకిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓట్ల సవరణం అంటే ఏదైతే ఓట్ల జాబితా ఉందో ఓటర్ లిస్ట్ మార్పులు కానీ చేర్పులు కానీ కొత్తగా ఎవరైనా 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులున్నారో వారందరూ కూడా ఎన్రోల్ చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనేది జనవరి 1వ వారం వరకు కూడా ఓటర్లందరికీ కూడా అవకాశం ఇచ్చింది తెలంగాణలో. ఈ నేపథ్యంలో అసలు అంటే ఓటర్ల జాబితా ఈ నెల రోజుల లోపు పూర్తవుతుందా, వారందరూ కూడా ఎన్రోల్ చేసుకోగలుగుతారా అనే విషయాలపైన ఒకవేళ 18 సంవత్సరాల వయసు నిండిన వారికి ఎప్పటిదాకా అంటే 2018 జనవరి వరకు ఇవ్వాలా లేకపోతే 2018 ఈ ఆగస్టు వరకు వారి నిండిన వారి అందరూ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు అనే విషయాలపైన కూడా ఇంకా స్పష్టత రాలేదు. క్లారిటీ దానికి రావాలి. ఆ క్లారిటీ గురించి మాత్రం ప్రధాన అడ్డంకిగా తెలంగాణ ఎన్నికలకు ఇది మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ కృష్ణ చైతన్య, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణకు ఎన్నికల నిర్వహణపై సీఎస్ఈ రావత్ సందిగ్ధత వ్యక్తం చేశారు. ఇప్పుడే దానిపై ఏమీ చెప్పలేమన్న ఆయన సాయంత్రం 4:30 జరిగే ఎన్నికల సంఘం సమావేశంలో దీనిపై చర్చిస్తామని అన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. उसको ध्यान में रखा जाएगा, इन सब चीजों को ध्यान में रखते हुए ही निर्णय लिया जाएगा. तो सर ये श्योरिटी नहीं है कि इन चारों इलेक्शंस के साथ ही तेलंगाना का भी ऐसा कुछ भी श्योर नहीं है. कोई भी भविष्यवाणी, कोई भी एस्ट्रोलॉजिकल अनाउंसमेंट किसी ने कैसे भी कहा हो, इट इज नॉट विदस्टैंडिंग. वन नेशन वन इलेक्शन का अगर बात करते हैं तो ये तो लोकसभा के साथ वैसे भी होता, अप्रैल मई 2019 में होना ही था, तो वो तो आर्गुमेंट इसमें फिट नहीं रहता. लेकिन जो दूसरा पोर्शन आपने पूछा है कि क्या इसको मध्य प्रदेश राजस्थान के साथ कराया जा सकता है, इसके बारे में कमीशन को असेस करना होगा, क्योंकि इस मामले में कानून में विशिष्ट रूप से कोई प्रावधान नहीं है. लेकिन 2002 का जो मैंने बताया एक प्रेसिडेंशियल रेफरेंस माननीय सर्वोच्च न्यायालय को किया गया.